Telugu Rashtrala Madhya Niti Panchayatito Project Lavada, Udrikta Parastitulu Nelakunnayi. Ippatike Nagarjuna Sagar, Srisailam Project Lavada, Polisulu Bhariga Mohariste, Tajaga Jurala Project Vada, Ankshalu Amalu Chestunnaru. Srisailam Nagarjuna Sagar Vidyut Kendralo, 100% Vidyut Utpatti Cheyalanto, Telangana Prabhutvam Adeshalu Jari Cheyadamto, Krishna Jalala Vinyogampai, Krishna River Boarduku AP Prabhutvam Firyadu Chestundi. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి జూరాల ప్రాజెక్టు వద్ద పోలీసులు మోహరించారు. 2 రోజుల క్రితం జూరాల ప్రాజెక్టును గద్వాల ఎస్పీ రంజన్ రతన్ కుమార్ సందర్శించారు. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదంతో జూరాల మీద రాకపోకలు నిలిపివేసినట్లు తెలుస్తోంది. జూరాల మీదుగా వెళ్లే పరిసర ప్రాంత ప్రజలు తమ ప్రయాణాలు రద్దు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులను తనిఖీ చేసి అత్యవసరమైన వాళ్లను మాత్రమే అనుమతిస్తున్నారు. అటు నాగార్జున సాగర్ డ్యాం పరిసర ప్రాంతాలను చుట్టుముట్టిన పోలీసు బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. భద్రతా ఏర్పాట్లను నల్గొండ డీఐజీ రంగనాథ్ సమీక్షిస్తున్నారు. జలాశయం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రధాన ద్వారాల వద్ద పోలీసులు గస్తీ కాస్తున్నారు. పోలీస్ పహారా నడుమ సాగర్ పవర్ ప్లాంట్ నుంచి జెన్కో అధికారులు విద్యుత్ ఉత్పత్తిని పూర్తి స్థాయిలో ప్రారంభించారు. పొలిచింతల ప్రాజెక్టు వద్ద కూడా ఇరు రాష్ట్రాల పోలీసులు భారీగా చేరుకున్నారు. నీటి వాడకంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తడంతో పోలీసులు మోహరించారు. దీంతో పొలిచింతల బ్యారేజీపై రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. హైదరాబాద్ దర్గా నగర్ కాలనీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మేయర్ గద్వాల విజయలక్ష్మి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ పార్కులో మేయర్ మొక్కలు నాటారు. రాష్ట్రం పరిశుభ్రంగా పచ్చదనంతో కలకలలాడుతూ ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని ఆమె తెలిపారు. నేటి నుంచి రాష్ట వ్యాప్తంగా 10 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. గ్రేటర్ పరిధిలో 955 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు మేయర్ విజయలక్ష్మి పేర్కొన్నారు. ఇన్నంతలా నాయన అంటున్నా ఎమ్మెల్యే గారు